తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆశీర్వాదంతో మీ అందరి దీవెనలతో రెండవసారి శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎన్నికలలో నాకు భుజం భుజం కలిపి అండగా నిలబడుతూ ఏ ఎన్నికైనా ఈ మండలం నుంచి కానీ ఈ మున్సిపాలిటీ పరిధి నుంచి కానీ నాకు మెజారిటీ ఇచ్చి నాకు అండగా నిలబడేటువంటి ఒక సందర్భం. మొదటిసారి తిరుమలగిరి మున్సిపాలిటీకి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి అరమరకరు లేకుండా పూర్తి స్థాయిలో 100కు 100% మనకు అండగా నిలబడి మున్సిపాలిటీ ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి మెజారిటీనిచ్చి టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాని ఈ తిరుమలగిరి మున్సిపాలిటీ మీద ఎగిరేటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఈ వేదిక మీద నుంచి తిరుమలగిరి మున్సిపాలిటీ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పూర్తి స్థాయిలో ఉండే వెసులుబాటు వేరు, పెద్ద పెద్ద అమౌంట్స్ రావు, పెద్ద పెద్ద సీస్ రోడ్ వేసుకోలేకపోయినా, మొత్తం అభివృద్ధి చేసుకోలేకపోయినాం, కానీ గతం కంటే మాత్రం అభివృద్ధి చేసినటువంటి మాట వాస్తవం మీకు తెలుసు. 6 సంవత్సరాల కాలంలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక వ్యాపారస్తుల జోలికో ఒక కాంట్రాక్టర్ జోలికో మీద భూపంచాగర జోలికో ఎక్కడ పోకుండా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక చిన్న వయసులో మీరందరూ అవకాశం ఇస్తే మంచి అవకాశం వచ్చింది, దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేమందరం కూడా నిజాయితీతో పనిచేస్తాం. 6 సంవత్సరాలుగా ఇక ముందు కూడా అట్లనే పనిచేస్తాం. ఎవరికి అనుమానాలు అవసరం లేదు. కొంతమందికి బాధ ఉంటుంది, నేను ఓటు వేయలేదు, ఇలా గెలిచిపోయింది, మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో, గతంలో రాజకీయ అటనే నడిచినాయి, కక్ష సాధింపు చర్యలు ఉంటాయేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. మీకు మీరే పశ్చాత్తాప పడే విధంగా మా పని విధానం ఉంటే తప్పితే కక్ష సాధింపు చర్యలు మా దగ్గర నుంచి ఉండవనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వచ్చినటువంటి అమౌంట్స్ని కూడా గెలిచినటువంటి కౌన్సిలర్లు ఎక్కడైతే ఇందాక మంత్రి గారు ఒక మంచి మాట చెప్పారు, మొత్తుకులు ఓడిపోయినటువంటి సోల్జర్స్ ఇబ్బంది పడే పరిస్థితి లేదు, అక్కడి నుంచి వారే కౌన్సిలర్ లేక మేము భావిస్తాం, వారిని పరిగణలోకి తీసుకునే వారి సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి ఇందాక ఒక మంచి మాట వారు కూడా గుర్తు చేసిన మొత్తుకుల్లో దాన్ని పూర్తి స్థాయిలో శిరసావహించే విధంగా నేను కానీ మనందరం కూడా పనిచేద్దామని చెప్పి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా వార్డు మెంబర్లకు అనుకోకూడదు. కౌన్సిలర్ అంటే మనకు పరిపతి పెరుగుతుంది, ప్రోటోకాల్ పెరుగుతుంది, ఫండ్ పెరుగుతుంది, మీకు వచ్చే నిధి కూడా మేము పడకట్టుకు వచ్చే నిధి పెరుగుతుంది, రేపు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటకు పెరుగుతుంది, అన్ని అవకాశాలు మనకు వచ్చాయి, దాన్ని గౌరవించుకునే విధంగా మీరు కూడా గౌరవం ఉండే విధంగానే ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత గ్రామ పంచాయతీ కంటే కొంచెం మెరుగైనటువంటి సదుపాయాలు పెరగడం కానివ్వండి, మెరుగైనటువంటి రూల్స్ నియమ నిబంధనలు కూడా కొంచెం పెరుగుతాయి, మనం కూడా కొన్ని సందర్భాల్లో కఠినంగా వివరించాల్సి ఉంటుంది, దాంట్లో ఎవరికి ఏమి చిచపించిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇచ్చేటువంటి చట్టాన్ని పరిగణలోకి తీసుకొని ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు అందరం కలిసికట్టుగా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేద్దాం, మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందాం, ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. అదే క్రమంలో చైర్పర్సన్ గారితో కూడా విజ్ఞప్తి, మనందరం కూడా ఉన్నటువంటి కౌన్సిలర్స్ని పిల్లల కోట్ల లెక్క అందరికీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకే ఉంటుంది. ఇక అయిపోయింది నా పని అయితే ఇవాటి వరకు ఆయన కాడికి అయింది, మంచిగా చైర్మన్ అయిపోయి చైర్పర్సన్ అయిపోయినా కుర్చీలా కూర్చునే